సీతాఫలం పండు అని బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పెరిగిందా? సీతాఫలం ఎందుకు ఇక్కడ పెరుగుతుంది తెలుసా మీకు? మా అమ్మ చెప్పిన మాట, అది ఎంత నిజమని ఇప్పుడు తెలుస్తుంది. ఈ సీతాఫలము మన పాత్పాళ్యము, పాళ్యంకొండ, లేపాక్షి, ఇక్కడంతా ఎందుకు అదంత కదే పెరిగింది? ఎవరు రైతు పండిండేది కాదు ఇది. దీనికి కారణము ఒక కథ ఉంది. దీని పేరు ఎందుకు సీతాఫలం వచ్చా అనే దానికి ఒక కథ ఉంది. జనక మహారాజు రైతు, సీత సీరజాత అని, సీర అంటే ఒక మడక, సీరజాత అంటే మడకకు పుట్టిన బిడ్డ అని ఆ పాపని పెంచుతాడు. ఆ పాప పుట్టిన ఉండి ఇంకా ఇత్తనాలతోనే ఆడుతూ ఉండే. అన్ని జాతుల సస్యాలు, అన్ని చెట్లు, అన్ని ఇత్తనాలు రీసెర్చ్ ఆయమ్మ పెద్ద బాటనిస్ట్ అండి. ఆయమ్మకి తెలియని సస్య సంతతి అనేది ఉండలేదు. ఆయమ్మకి ఇది ఒక హాబీ అయిపోయింది. ఎక్కడ పోయినా ఇత్తనాలతోనే పోతుండే ఆయమ్మ. జనకరాజు మిథిలాని ఇంకా అయోధ్య వరకు ఆయమ్మ ఆ చెట్లని పెంచుకునే వచ్చా. దావు పొడుగున రాముడు ఎప్పుడు నువ్వు ఇత్తనాలతోనే ఆడతావు అని రేగిస్తా ఉండే. బట్ వనవాసం పోయేట్లా పరిస్థితి వస్తుంది. అప్పుడు వనవాసంలో రాముడు, వద్దమ్మా నువ్వు, నీకు నువ్వు చాలా మెత్త, ఆ అడవులు చాలా దండకారణ్యము, మనిషి పోయాక వెళ్ళదు, మనిషంత పొడవు ముండ్లుండయి, బతికొచ్చాక వెళ్ళదు, నువ్వు కష్టపడద్దు, నువ్వు చాలా వెన్న ముద్ద కట్ట పెరిగినావు, రాజకూతురు అంటే ఆయమ్మ ఎన్నదు, నువ్వు అడవికపోయినా కాడడవికపోయినా ఈ మరుభూమికి పోయినా నేను నిజట్లోనే వచ్చేది ఉంటుంది. నా తండ్రి నిన్ను మగోడని ఇచ్చినాడు, నువ్వు ఇట్లా నాతో వదిలించుకుంటున్నావు 14 గంటలు అని హఠం చేసేస్తుంది. అప్పుడు రామ్మ పోదాము అంటుంది అంటాడు రాముడు. రామ్మా నా జతలో అంటాడు, రా పదాము అంటాడు, పిలిచాను పోతాడు. ఆయమ్మ కొంగు నిండా ఇత్తనాలు కట్టుకుంటుంది, దావు పొడవునా పెంచుతా పోతుంది. అయితే రావణాసురుడు మన నాసికలో సీతని అపహరిస్తాడు. అపహరించినప్పుడు ఆయమ్మ ఏం చేస్తుంది చూడు, ఎక్కడ పోయినా ఆయమ్మ భయం అనేది లేదు ఆయమ్మకి. ఆ ఏరోప్లేన్ లో ఆకాశ విమానము, పుష్పక విమానము, అది హంస వాహనంలో ఎత్తుకొని పోతాడు. దావు పొడవునా కొంగనింకా తీసి సీతాఫల ఇత్తనాలు, అప్పుడు దాని పేరు సీతాఫలం కాదు, ఇత్తనాలు చెలుకోని పోతుంది. ఆ ఇత్తనాలంతా పెరిగిపోతాయి 4 నెలల్లో. అప్పుడు రాముడు ఆ సీతను వెదికేకి ఇది చాలా ఉపకారపడుతుంది. ఎక్కడెక్కడ సీతాఫల చెట్లున్నాయో అక్కడ వెదుకోని పోతాడు రాముడు. అప్పుడు లంకకి దావ దొరుకుతుంది. ఈ సీతాఫలము సీత వేసిన ఫలాలు కాబట్టి దీని పేరు సీతాఫలం అని వచ్చా. అప్పుడు మిగిలిన ఇత్తనాలు నాసిక్ లో వదిలేసిచ్చాక దాన్ని హనుమంతుడు, లక్ష్మణుడు, రాముడు అందరూ పంచుకుంటారు. వాళ్ళు కూడా వేసుకొని వస్తారు. దాన్ని రామఫలము, హనుమ ఫలము, లక్ష్మణ ఫలము అని అంటారు. అట్లా ఈ సీతాఫలం జన్మ. ఈ సీతాఫలంలో ఆ సీత ఎందుకు ఇష్టపడతాడంటే దానికి చాలా మంచి ప్రోటీన్స్, అనారోగ్యమే ఉండదు, డాక్టరే వద్దు. ఈ సీతాఫలం కరెక్ట్గా తింటే షుగర్ వాళ్ళకు కూడా ఏమైలేదు. ఇది చాలా మంచి పండు, దేవుడిచ్చిన ఫలం, అది సీత ఇచ్చిన ఫలం అని. ఈ సీతాఫలంలో ఈ తల్లి భాగం అని ఉంటుంది, ఇది పిల్ల భాగం అని ఉంటుంది. ఈ తల్లి భాగము ఈ పిల్ల భాగాలంతా పట్టుకోవాలి ఉంటుంది. ఎప్పుడే కానీ ఈ తల్లి భాగంని అవతలు ఇడిస్తే పిల్ల భాగాలంతా విచ్చవిడిగా అయిపోతాయి. అందుకే ఒక ఇంటికి తల్లి ఉంటే అందరూ ఒకటిగా ఉంటారు. తల్లి లేని ఇల్లు విచ్చల విడైపోతుంది అనే దానికి సీతాఫలము ఉదాహరణ. చాలా ధన్యవాదం మీకు సీతాఫలం. థ్యాంక్ యూ వెరీ మచ్. అహోరాత్ర ఇంకా ఉంటుందా అందరికి పండు అయింది లేదా? చాలా మంచిది. యావ యూరియా లేదు, యావదే ఏమీ లేదు, నేచురల్. ఏం టేస్ట్, 100% సావయవ. ఇంకా ఇస్తారు వాళ్ళు.